మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అనేక కష్టాలతో సతమతమవుతున్నారు. ఎన్నో రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు అనారోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉంటే మరికొందరు మానసికంగా కష్టాలు పడుతున్నారు. ఇంకొందరు డబ్బు సమస్యలతో, వివాహ సమస్యలతో, సంతానలేమితో, ఇంట్లో మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, ప్రశాంతత లేకపోవటం, పిల్లలకు అనారోగ్యం, బాగోలేకపోవటం, విద్యలో రాణించలేకపోవటం, నిరుద్యోగ సమస్య, వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, గ్రహ సంబంధిత సమస్యలు, జాతకంలో దోషాలు, ఇలా రకరకాల సమస్యలతో చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. ఇలా ఇన్ని బాధలతో, భరించలేని కష్టాలతో ఉన్నవారు ఈ శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన మాలను పార్వతీదేవి లేదా పార్వతీదేవి స్వరూపాలైన దుర్గా, కాళీ దేవతలకు ఈ నిమ్మకాయల మాలను సమర్పిస్తారు. ఈ శుక్రవారం రోజున దేవికి నిమ్మకాయలను వెలిగించటం వలన మీ భరించలేని తీవ్రమైన కష్టాలు తొలగిపోతాయి. అయితే ఈ నిమ్మ దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి దేవాలయాలలో ఈ నిమ్మ దీపం వెలిగించకూడదు. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటాయి. ఆర్థికంగా చాలా దీనస్థితిలో ఉంటారు. అకాల మృత్యువు సంభవిస్తుంది. శుక్రవారం రోజున రాహుకాలం అంటే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 సమయంలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాలంలో కూడా వెలిగించవచ్చు, కానీ శుక్రవారం వెలిగించే దీపానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం నాడు దీపం వెలిగించటం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు నిమ్మకాయ దీపం వెలిగించకూడదు. ఎలాంటి కారణంతోనైనా ఇంటి లోపల నిమ్మకాయల దీపం వెలిగించకూడదు. మైలుతో ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు వెలిగించకూడదు. పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగ సమయం, పెద్దల తిథి, కార్యాలు ఉన్నప్పుడు వెలిగించకూడదు. ఎప్పుడూ ఇంట్లో 2 దీపం వెలిగించకూడదు. అంటే నిమ్మ దీపంతో పాటు ఇంకో నూనె దీపం వెలిగించకూడదు. పుట్టింటికి, బంధువుల ఇళ్లకు వెళ్ళినప్పుడు వెలిగించకూడదు. స్త్రీలు పట్టుచీర కట్టుకుని నిమ్మకాయల దీపం వెలిగిస్తే త్వరగా ఆ దేవి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తీరిపోతాయి. మామూలు చీర కట్టుకుని నిమ్మ దీపం వెలిగిస్తే మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆధునిక వస్త్రాలు ధరించి నిమ్మ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తుంచుకొని ఇప్పుడు చెప్పిన సమయంలో నిమ్మ దీపం వెలిగించి ఈ దేవి నవరాత్రులలో ఆ దేవి అనుగ్రహంతో మీకు ఉన్న అన్ని బాధలు, కష్టాలు, సమస్యల నుండి విముక్తులు అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.